భారీ బందోబస్తు మధ్య జరిగిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీ కేసినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ రాగా చైర్మన్ గా ఆ పార్టీ సభ్యుడు చెన్నిపోయిన చిట్టుబాబును పార్టీ సభ్యులు బలపరిచారు. వైస్ చైర్మన్ గా చొట్టుకుదురు శ్రీనివాసరావు, రెండో వైస్ చైర్మన్ గా కరిపికొండ శ్రీలక్ష్మికి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫలితాలను అధికారులు ప్రకటించలేదు. ఫలితాలను వెంటనే ప్రకటించవద్దన్న హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల అధికారిని కోరారు. టీడీపీ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. మున్సిపల్ చట్టంలో రహస్య ఓటింగ్ లేదని, చేతులెత్తి చైర్మన్ ను ఎన్నుకోవడం మాత్రమే ఉందని, దానిని ఎలా ఉల్లంఘిస్తారంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఎలక్షన్ ప్రాసెస్ చాలా చక్కగా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగింది. ముందు వెళ్ళంగానే అందరితో అటెండెన్స్ ఇస్తున్నారు 31 మంది, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఫిషియో సభ్యులు 29 మంది, వార్డ్ కౌన్సిలర్లు అట్లాగే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎక్స్ట్రా ఫిషియో సభ్యులు కలిసి 31 మంది హాజరవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్లో కూడా మా చైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబు చుట్టుకుదురు చెన్నుబోయిన చిట్టిబాబు చెన్నుబోయిన చిట్టిబాబుగా పార్టీ నిర్ణయించారు. చంద్రబాబు గారు నిర్ణయించారు. ఆయనకి మా ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి 16 మంది ఓటేశారు. అట్లాగే మా వైస్ చైర్మన్ 1గా ధరణికొండ శ్రీలక్ష్మి, ఇండిపెండెంట్ ధరణికొండ శ్రీలక్ష్మి, ఆవిడ కుటుంబం మొత్తం కూడా 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొన్ని కారణాల వల్ల ఆ రోజు టికెట్ ఇవ్వలేకపోయారు పార్టీ. ఆవిడ తన సత్తాని, తన కుటుంబం, బాలాజీ, మెయిన్గా ముఖ్యంగా బాలాజీ మా కార్యకర్త, మా కొండపల్లిలో మా యాక్టివ్ నాయకుడు, వాళ్ళ కుటుంబం, కుటుంబ సభ్యురాలు ఆవిడ, వారిని ఇండిపెండెంట్గా నిల్చోబెట్టి బాలాజీ గెలిపించుకున్నాడు. వారికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళటం, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తాం. సో ఆ కుటుంబం నీతి నిజాయితీగా నిలబడినందుకు ఆవిడకి వైస్ చైర్మన్ 1గా ప్రతిపాదించారు. ఆవిడకి కూడా 16 ఓట్లు పెట్టి నా ఓటుతో కలిపి. అట్లాగే వైస్ చైర్మన్ 2గా మా కొండపల్లి పట్టణ అధ్యక్షుడు మా కృష్ణకుదురు శ్రీనివాస్ గారు, ఆయనకి వైస్ చైర్మన్ 2గా ఇవ్వడం జరిగింది. ఆయనకి కూడా నా ఓటుతో కలిపి 16 ఓట్లు పడటం జరిగింది. కాబట్టి అట్లాగే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, క్యాషా క్యారెక్టర్ అంటే మా 15 మంది కూడా క్యారెక్టర్ కోసం నిలబడ్డారు. అన్ని పేద కుటుంబాలు, చిన్న కుటుంబాలు, ఈ రోజుల్లో మనం పేద కుటుంబాలు, చిన్న కుటుంబాలు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు పార్టీ టికెట్ తీసుకుంటారు, రేపు ఎలక్షన్ ఖర్చుల కోసం పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎల్లుండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతూ ఉంటారు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నా. ఈ 15 మంది కూడా ఎన్ని ప్రలోభాలకు గురైనా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాలుగా కూడా వాళ్ళని బెదిరించినా, వాళ్ళని భయపెట్టినా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని అన్ని రకాలుగా, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది, భయపెట్టడం జరిగింది. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింద వరకు కూడా గత వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని శత విధాలా కూడా ప్రయత్నించారు. ఈరోజు మా 15 మంది కూడా ఎక్కడ కూడా దేనికి భయపడలా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కొంచెం కూడా అదర్లా బెదర్లా అందరూ పార్టీ కోసం నిలబడ్డారు. వీళ్ళు నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు రోల్ మోడల్ ఈ తెలుగుదేశం పార్టీలో. ఇటువంటి సమయంలో, ఈ క్రైసిస్లో నిలబడతానే చాలా గొప్ప. అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు లాయర్లు ఉన్నారు మా దగ్గర, ఒక ఆవిడ విజయలక్ష్మి గారు, అట్లాగే ఒక ఆవిడ అమ్మాజీ గారు, సీనియర్లు ఇద్దరు పార్టీలో. వాళ్ళు అందరూ కూడా ఒకటే చెప్పారు, పార్టీ ఏం నిర్ణయిస్తే మేము అదే, మీరు ఎవరినైనా చైర్మన్ చేసుకోండి, ఎవరినైనా వైస్ చైర్మన్ చేసుకోండి, మేము పదవుల కోసం కాదు ఈ పార్టీలో ఉంది, ఈ పార్టీలో ఉంది, ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఈ పార్టీ యొక్క భావజాలాన్ని నమ్మి మేము పార్టీలో పనిచేస్తున్నాం, కాబట్టి మీరు ఏం చేసినా సరే మేము పార్టీ కోసం నిలబడతామని అందరూ కూడా చెప్పారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను నేను.
ఇంత నీతిగా నిజాయితీగా నిలబడతారంటే హ్యాట్స్ ఆఫ్. అది కొండపల్లి మున్సిపాలిటీకి. సరే రేపు కోర్టు ఉత్తర్వు ప్రకారం అంతకన్నా మాట్లాడదు, కోర్టులో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. నా ఓటును బట్టి నా ఓటు ఉందా లేదా అనేది కోర్టు చోర హైకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూద్దాం. కానీ ఈ 15 మంది కూడా నిలబడినందుకు వాళ్ళ కేసులు నేను నమ్మకిస్తాం. అంటే ఇంత ముందే ఎమ్మెల్యే గారు మాట్లాడారు, చైర్మన్ ఎవరైనా సరే అభివృద్ధికి నేను సహకరిస్తాను వారికి అని చెప్తాను. మేము కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం. ఈ రాష్ట్రం గత 5 ఏళ్ళు చూసాం విడిపోయిన రాష్ట్రంలో. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కష్టపడ్డాం. ఇవాళ ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ ముందుకెళ్ళిందంటే పిల్లల ఉద్యోగాల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ. మరి మనం ఆ రోజు ప్రజలు అన్ని రకాల సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. సరే దురదృష్టవశాత్తు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, చేశారు. దానికి మేమేమి బాధపడలేదు. ఎందుకంటే మనం మేముంది ప్రజాసేవ, ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాన్ని ఎంచుకున్నాం. దాంట్లో ఒకళ్ళు ఓటమి పోలవుతారు, ఒకళ్ళు ఓటమి పోలు చేతులెత్తి నమస్కరిస్తాను. నేను ఇంత నీతిగా నిజాయితీగా నిలబడతారంటే హ్యాట్స్ ఆఫ్. అది కొండపల్లి మున్సిపాలిటీకి. సరే రేపు కోర్టు ఉత్తర్వు ప్రకారం ఇంకా అంతకన్నా మాట్లాడదు, కోర్టులో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. నా ఓటును బట్టి నా ఓటు ఉందా లేదా అనేది కోర్టు చోర హైకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూద్దాం. కానీ ఈ 15 మంది కూడా నిలబడినందుకు వాళ్ళ కేసులు నేను నమ్మకిస్తాను. అంటే ఇంత ముందే ఎమ్మెల్యే గారు మాట్లాడారు, చైర్మన్ ఎవరైనా సరే అభివృద్ధికి నేను సహకరిస్తాను వారికి అని చెప్తాను. మేము కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం. ఈ రాష్ట్రం గత 5 ఏళ్ళు చూసాం విడిపోయిన రాష్ట్రంలో. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కష్టపడ్డాం. ఇవాళ ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ ముందుకెళ్ళిందంటే పిల్లల ఉద్యోగాల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ. మరి మనం ఆ రోజు ప్రజలు అన్ని రకాల సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. సరే దురదృష్టవశాత్తు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, చేశారు. దానికి మేమేమి బాధపడలేదు. ఎందుకంటే మనం మేముంది ప్రజాసేవ, ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాన్ని ఎంచుకున్నాం. దాంట్లో ఒకళ్ళు ఓటమి పోలవుతారు, ఒకళ్ళు ఓటమి ఒకళ్ళకి ఒకళ్ళు గెలుపు సాధిస్తారు. దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం లేదు. ఎందుకంటే ప్రజాసేవ అధికారులు ఉన్నా చేయొచ్చు, అధికారం లేకపోయినా చేయొచ్చు. వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళి మొత్తం వర్షం పడి కొట్టుకుపోయిన జిల్లాల్లో పనిచేస్తూ ఉంది. మేము చేయాలనుకుంటే చంద్రబాబు గారు ఒక ట్రస్ట్ పెట్టుకోవచ్చు, నేను ఒక ట్రస్ట్ పెట్టుకుని ప్రజాసేవ చేయొచ్చు. ప్రజలకు అందుబాటులో ఉంటాం, నిరంతరం అందుబాటులో ఉంటాం. కాబట్టి మేము మాకు కావాల్సింది అభివృద్ధి. అంతే మీరు చూస్తూ ఉన్నారు విజయవాడలో నేనైతే రాజకీయం చేయను, నాకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. కాబట్టి కొన్ని కొన్ని పాలసీల మీద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలసీలు వస్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది, అభివృద్ధి పోయినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, సంక్షేమం చేయలేనప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఇటువంటి వరద పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏమైపోతుందని ఆవేదన ఉంటుంది. అంతే తప్ప మాకు గెలిచినా ఓడినా మేము ప్రజాసేవలు ఉన్నాం కాబట్టి పవర్ అనేది మాకు పరమావధి కాదు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధికి సంక్షేమానికి ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం దేనికైనా సహకరిస్తుంది. సరే ఈ 3 రోజుల పరిణామాలు మీకు ఏమనిపిస్తున్నాయి? అయిపోయింది కదా, ప్రజలు చూశారు కదా.